हेलो अंडी, अंदर की नमस्कार। वेलकम टू मई चैनल। मैं चैनल चाला मंची रेसीपी प्रिपेर चेस्तुन्नानु। लास्ट वरकु वीडियो स्किप चेयकुंडा चूडंडि। मुंदुगा दीनि कोसम ओक बौल तीसुकोनि 1 कप दाका मैदा पिंडिनि तीसुकोवालि। अलागे 1/2 टेबल स्पून दाका सोंपुनु कच्चा पच्चागा दंचुकोनि वेसुकोवालि। तर्वात 1 टेबल स्पून दाका नुब्बुलनु कूडा कोंचेम दंचुकोनि वेसुकोवालि। 2 టేబుల్ స్పూన్ల దాకా చక్కెరని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక ఎగ్ లోపల ఉండే ఎల్లుని తీసుకోవాలండి, ఒకటైతే సరిపోతుంది। 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ని యాడ్ చేసుకోవాలి। అలాగే పించ్ ఆఫ్ salt ని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ దాకా డ్రై ఈస్ట్ ని వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒక విస్కర్ తో 1 నుండి 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి। ఈ పిండికి మనం వేసుకున్న అన్ని పట్టే విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి। పాలు అనేవి మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు బ్రెడ్ అనేది అంత ఫ్లఫీగా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది। 1 నుండి 2 నిమిషాల పాటు ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి। ఇలా పిండిని మొత్తము వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటతో ఆయిల్ లో వేసుకోవాలి। ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి। ఇవి రెండు వైపులా కాలడానికి 2 నిమిషాలు పడుతుందండి। ఇలా రెండు వైపులా కాల్చుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। అలాగే మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే మనకు బ్రెడ్ అనేది స్పంజీ లాగా పర్ఫెక్ట్ గా వస్తుంది। మీరు ఇంకాస్త స్వీట్ ఎక్కువగా తిన్నట్లయితే చక్కెర అనేది ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి। ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి। చూశారు కదా మంచి కలర్ వచ్చాయి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। పిండిని కలిపే పని లేకుండా అలాగే గంటలు గంటలు నానబెట్టకుండా ఓవెన్ గాని ఫ్రీ హీట్ గాని చేయకుండా జస్ట్ 5 నిమిషాల్లో స్పంజీ లాంటి బ్రెడ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి। మనం నార్మల్ గా చేసే బ్రెడ్ ఈ బ్రెడ్ అస్సలు తేడా ఉండదండి, సేమ్ టు సేమ్ టేస్ట్ ఉంటుంది। చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది। ఈ ఇన్స్టెంట్ గా చేసే బ్రెడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి। ఈ బ్రెడ్ ను ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।